ఏమదో ప్లీజ్ నేనేం చేశానే నీకు ఎందుకే నా మీద అంత కోపం నన్ను కాల్చమని రెచ్చగొడతావు అవన్నీ ఏ అరంత డ్రామానే ఉత్తుతనే ఆడం కాల్చడు నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పి నన్ను వాడుకున్నావు వాడుకున్నా నానకే వినే వాళ్ళంతా నేనేదో చేసి అనుకుంటా చెప్పు తెగిపోతుంది నీ నోటికి అసలు కంట్రోలే ఉండదురా ఏదొస్తాదా అనేస్తావా అంటే సార్ మీరేనా చెప్పండి సార్ మిస్ వర్స్ గా ఉన్నామని మిస్ వరల్డ్ కింద తయారు చేశాను నేను మాత్రం నీకోసం ఎన్ని కళ్ళలు కన్నానో తెలుసా ఏం కళ్ళు మనకు పెళ్ళైనట్టు బాబీ బబ్లు అని ఇద్దరు మగ పిల్లలు పుట్టినట్టు ఒకటి ఆడపిల్ల అనుకోవే కొంచెం కలర్ ఉంటది ఫ్యూచర్ లో ముద్దు పెట్టుకుంటే అడ్డ రాకూడదని గ్లాసెస్ తీసి కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్నాను అంటే నేనే చేయలేదా అదే నా తప్ప ఏంటి నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు వాట్ యు థింక్ ఇట్స్ మై ఫాల్ట్ ఏం చెప్తారు సార్ మీరు చెప్పండి సార్ తినేప్పుడు అడ్డం ఎందుకంటే పక్కన పెట్టాను ఇందాక నుంచి మీరు దీని గురించో గొడవ పడుతున్నారు ఐ రియలైజ్డ్ కొంచెం ఫస్ట్ నువ్వు ఇంతకు అమ్మాయివా అబ్బాయివా అబ్బాయి అబ్బాయి అయితే తల కటింగ్ చేయించుకోవాలి అమ్మాయి అయితే తల కటింగ్ చేయించుకోకుండా తల తనపడతానండి ఆ తలపోతాస్తున్నాండి క్లాస్ తనపడతా ఏంట్రా బాబు ఎప్పుడు చూసినా నా మాలకి దండం పెడతా ఉంటావు చెప్పు అది అమ్మాయి అబ్బాయా అబ్బాయి కాదు అమ్మాయి అమ్మాయా గుమ్మడికాయ నోట్ లో Everything in this world is interlinked. ఎక్కడో జరిగే ఒక మూమెంట్ ఇంకెక్కడో జరిగే ఒక మూమెంట్ ని డిసైడ్ చేస్తుంది మనం నిజంగా కలవాల్సిన టైం వస్తే దాన్ని ఎవరూ ఆపలేరు ఇన్ఫాక్ట్ నేచర్ మొత్తం కలిసి మనం కలవడానికి హెల్ప్ చేస్తుంది कहाँ जा रहे हैं जी आओ बैठो छोड़ देता हूँ हेलो एक्सक्यूज मी आपको पूछ रहा हूँ क्या नाम है आपका मेरे को फिर लपटी उस्ताद लपट के इधर पप्पी उधर पप्पी तुम समझ रहे ना उधर पप्पी इधर पप्पी मेरी फूलना शुरू हो गई क्या फूलना शुरू हो गई बाप सर अरे अरे तुम लोग चीप कैटेगरी के लोकल बस्ती के सिगरेट लोग हैं पॉइजन बोले तो सेंट को बोलते बाहर मिलता हैबिट्स के फुटपाथ पे मिलता वो डुप्लीकेट तुम्हारे बाबा लगा निन्नु पटे सुकुंटा जंट कटे सुकुंटा नुव्वु ना सोंत मंट बाबू आ किटकी तलुपुनु मूसेयंडि आ मुझे पोते प्रेम पगिलिंदि अर्थं ईसारि नी मूडि पगिलि मा मम्मी केवर लेर अनुकुन्नारा नेनुन्ना इदि मल्ली गन रिपीट अयिंदो स्कूल दग्गर तंता స్కూల్ దగ్గర తంత సెంటర్ లో తంత ఫ్లాట్స్ లో తంత ఎక్కడ దొరికితే అక్కడ తంత ఎక్స్ట్రాలో తెలియను మామూలుగా తన్న ఇప్పుడు నువ్వు ఒక అంబాసిడర్ కనుక్కోవడానికి వెళ్ళావు పక్కన ఒక బెంచ్ ఉంది నువ్వేం కొంటావు నువ్వు పోర్టబుల్ టీవీ కొనడానికి వెళ్ళావు ఆ పక్కన ఒక ఒక పెద్ద ప్లాస్మా టీవీ ఉంది అక్క అంబాసిడర్ నేను బెంజ్ అది పోర్టబుల్ నేను ప్లాస్మా ది లైఫ్ బాయ్ నేను లక్స్ అందుకే నా అన్న దానికి ప్రాబ్లం కాకూడదని దేవుడి దయ వల్ల దానికి పెళ్ళైపోతే ఒకరో గంటకు తగ్గ పంచులో హృతిక్ రోషన్ అభిషేక్ బచ్చన్ దొరకపడలే చూసావా నువ్వు కూడా చూపు తిరుపుకోలేకపోతున్నావు అయ్యో దేవుడా ఎందుకయ్యా ఇంత అందా ఇచ్చావు నాకు జాగ్రత్త బావా కాళ్ళు చేతులు కింద పడిపోతాయేమో యాక్సిడెంట్ హాస్పిటల్ ఒళ్ళంతా కట్లు పాపం ఏం సినిమా బావా కాక
రాకపోతే ఈ కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం దేవుడు లాంటి మా పెదనానికి తెరిస్తే అస్సలు తెలియకూడదు. నేను చెప్తాను కదా ప్లీజ్ రాణి పాప మహాలక్ష్మి అంటే దేవుడు లాంటి మా పెదనాన్ని మోసం చేయడం పాపం కదా. నీకేం కావాలా ఇస్తాను దాగలు కావాలా పులిస్ లో మా తోటలో మోడికల్ మొత్తం కోసుకో. నేనేం చిన్న పిల్లని కాదు మా దేవుడు లాంటి పెదనాన్ని నీకేం కావాలి చెప్పు. నేనంటే నీకు ఇష్టమేనా? అయితే ఏసీపీ కళ్యాణ్. ఓ సార్ మారిపోయారా? సిన్సియర్ ఆఫీసర్స్ ని తొక్కేస్తాం. ఇంట్రా కూసావు. పొలిటీషియన్ అంటే కింగు పొంగు అని, పోలీస్ అంటే నేను చెప్పనా? పోలీస్ అంటే పవర్, దాని ఇంపాక్ట్ అలా ఉంటుంది. పోలీస్ అంటే భయం, అది ఇలా ఉంటుంది. పోలీస్ అంటే పొగరు, అది నాలా ఉంటుంది. అమ్మాయిని దారుణంగా చంపిన ఈ ఊర కుక్కని ఉరికంబం ఎక్కించేదాకా వదలను. చెప్పినట్టు ఆన్ టైం నీ తమ్ముని స్టేషన్ కి తీసుకెళ్తున్నా. మనీ వాడతావో, మనుషుల్ని వాడతావో, కాళ్ళు పట్టుకుంటావో, కాలర్లు పట్టుకుంటావో, పక్కలేస్తావో, పైన వీలే చేస్తావో. నాకు చేస్తావు చెయ్యి. తమ్ముంటే నీ తమ్ముని స్టేషన్ నుంచి బయటికి తీసుకొని రారా. నన్ను బావని పెడదీయడానికి ఒక విలన్ ప్రయత్నిస్తే బావ హీరోలా వచ్చి వాళ్ళందరినీ చిత్త చిత్త చేశాడు. పాపం ఆ విలన్ గాడిని పాము కరిచింది, చచ్చాడు. మాకు శుభకార్ పడేందా? దీనికి పిచ్చి బాగా ముదిరిపోయింది. తగ్గాలంటే నాకు బావకి వెంటనే పెళ్లి చేయండి. మరి ఊరికే రెచ్చిపోకు. ఇంకా ఎన్ని రోజులు చెల్లెలి పత్రం? మెడలో మూడు ముళ్ళు వేయించుకుని ఇంట్లోకి వచ్చాననుకో, తర్వాత అంతా ఈ కనక మహాలక్ష్మి రాజ్యమే. అమ్మా కావేరి, నన్ను 1000 మంది ప్రేమించిన నేను ఎవరిని ప్రేమించాలో, వాళ్ళు ఎలా ఉండాలో నిర్ణయించేది నువ్వే. కావేరి కావేరి, కోపంలో ఏదేదో ఉంటాం, అదంతా నువ్వు మనసులో పెట్టుకోకు కదా. ఏంటి ప్లేట్ మార్చేసా? నీకు ఎలాంటి వదిన కావాలో చెప్తే నేను ఐడియాను. నీ చుట్టుపక్కల మొత్తం కెలికేసా, ఇంకా మిగిలింది నువ్వే. ఎవరితోనన్నా పెట్టుకోవాలంటే ఓ బ్రాండ్ ఉండాలన్న కొడక వైరం ధనుష్ కదా. ఇద్దరితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము. టన్నుల్ టన్నుల్ ఉంది ఇంకా చూసావా? నాకైతే నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మా మామని చేసుకుంటా. అయితే ఈ విషయం మీ అన్నయ్యతో చెప్తే నేను వెళ్ళిపోతానండి. నేనెందుకు చెప్పాలి? చెప్పపోతే పెళ్లి చేస్తారండి? చేస్తే నీతో ఉండిపోతానా? కాఫీలో విషం వేసి పెళ్లైన వారిమే చంపేస్తా. కొన్ని దినాలు ఏడేస్తాను, క్యూట్ గా ఉంటాను కదా. మా అన్న కరిగిపోయి ఏం కావాలంటాడు, మా మావని అడుగుతా.